వేములవాడ శాసనసభ్యులు చలమనేని రమేష్ బాబు సహకారంతో ఆటో యూనియన్ కార్మికుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని వేములవాడ పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షులు బత్తుల దేవరాజు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆటో యూనియన్ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలుపొందిన బత్తుల దేవరాజును చందుర్తి మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఘనంగా సత్కరించి అభినందించారు. ఈరోజు వేములవాడ డివిజన్ ఆటో యూనియన్ అధ్యక్షునిగా మన బత్తుల దేవరాజును ఎన్నుకున్నాము. ఈరోజు మా చందుర్తి గ్రామం చందుర్తి మండలం తరఫున అతనికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మాకు ఆటోలో ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే ఆయన తక్షణమే స్పందించి మమ్మలను అందరినీ ఆదుకోవాలని కోరుతుంది. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని మరి వెమ్లాడకు సంబంధించిన డివిజన్ అధ్యక్షుని అయినటువంటి బత్తుల దేవరాజు గారిని ఉన్న గత వారం 10 రోజుల కింద ఎలక్షన్ అయినటువంటి సందర్భంలో మరి బత్తుల దేవరాజు గారు మరి పోటాపోటీలో మరి ఒక మంచి విజయం సాధించి మరి సాధించినారు. వారు మరి మేము చందుర్తికి మండలానికి పిలిపించి మరి మరిగడ్డ మూడపల్లి చందుర్తి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మరి బత్తుల దేవరాజు అనేటువంటి వారిని అదేవిధంగా శీలం సంతోష్ గారిని అదేవిధంగా గుడిసె వాస్ గారిని మరి ప్రత్యేకంగా ఈ ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. మరి ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి చూసినటువంటి అటువంటి యూనియన్ మరి ఎన్నో విషయాలలో బాధపడిసినటువంటి వెమ్లాడ రీజన్ సంబంధించిన వారు బాధపడ్డారు. మరి దీంతో ఈ ఎలక్షన్లతోని మరి విముక్తి జరిగిందని చెప్పేసి మనం అందరం కూడా భావిస్తా ఉన్నాము. మరి ఈ యొక్క ఆటో యూనియన్ దేవరాజు గారు గెలవడంతోనే మరి ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మరి ప్రత్యేకంగా మరి ఆటో యూనియన్ కు ఆటో భవన్ కు 10 లక్షలు మంజూరు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మరి చూసినట్టయితే ఆటో నడిపే వారు ఎవరైనా మరి నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారు మరి వారు ఇళ్ల వేళల వారికి సభ్యులకు మరి అధ్యక్షులైనటువంటి దేవరాజు గారు అందుబాటు నుండి ప్రతి విషయాన్ని కూడా వారికి సజెషన్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబుకి ఒక ముఖ్య మరి వేడుకలు ప్రసాద్ ఒకటే విషయం మీ యొక్క మనవి చేస్తా ఉన్నాము. ప్రతి మండలానికి కూడా ఒక 2 గుంట స్థలాన్ని ఇచ్చి మీరు తప్పకుండా మాకు సహాయం చేస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా భవిష్యత్తులో మా కార్మికులకు ఏమన్నా అవసరాలు కూడా మీ దగ్గరికి వచ్చి సమస్యలను విన్నవిస్తాం సార్, మీరు తప్పకుండా సహాయం చేస్తారని ఆలోచిస్తుంటా ఉన్నాము. మీరు చేస్తా ఉన్నారు, మరి తప్పకుండా మేము వచ్చినట్టయితే తప్పకుండా సహాయం చేయాలని చెప్పేసి చందుర్తి మండల్ తరఫున కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ సన్మాన కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి మరిగడ్డ మూడపల్లి చందుర్తి ఆటో యూనియన్ కార్మికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మరి ఈ యొక్క సన్మాన గ్రహీతకు కూడా మరి భవిష్యత్తులో మంచి పనులు చేసి ఆటో కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తాం. ఈరోజు మా తోటి ఆటో కార్మికులు చందుర్తి మండల్ ముడబెల్లి మరిగడ్డ చందుర్తి ఈ మండల్ తరపు నుంచి నాకు ఆహ్వానించి ఈరోజు ఇంత పెద్ద సన్మానం చేసినందుకు ముందుగా వాళ్ళందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మన అందరం ఐక్యతగా ఉండి కార్మికుల సమస్యల గురించి నేను ముందుంటాను. మీరు అందరు నాతో నుండి నాకు సహకరిస్తే ఏ సమస్యకైనా మనం ముందుకు పోరనుకున్నాను. అదేవిధంగా మొన్న మనకు కేంద్ర ప్రభుత్వం లైసెన్స్ స్టడీ లేని వారికి కూడా లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. అదొకటి మేము ఒకసారి సార్తో మాట్లాడడం జరిగింది. ఒకటి మేళా పెడతాడు, ఆ టైంలో మీరు అందరూ లేని వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇస్తే అది ఇస్తే మనకు ఆర్టీఓ గారు మన అందరు లైసెన్స్ ఇస్తాడు. కాబట్టి దయచేసి మీరు అందరు గ్రహించి లైసెన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. చందుర్తి మండల ఆటో కార్మికులందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తున్నాను.